హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఆర్టీఎన్ఎస్ వ్లాగ్స్. ఇవాళ ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయలు అండ్ దీని తర్వాత బజ్జి మిరపకాయ అండి. బజ్జి మిరపకాయతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నువ్వుల్ని కడిగి ఆరపెట్టేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. దీన్ని పొడి చేసి పక్కన పెట్టుకుంటే బెటర్. ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధానంలో ఫ్రై. సెకండ్ జీలకర్ర కూడా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మెంతులు, సేమ్ ప్రాసెస్, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని పొడి చేసి పెట్టుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే పచ్చడి మా అమ్మగారు చేస్తున్నారు. ఈ పికిల్ కోసం మమ్మీ విజయ పల్లి ఆయిల్ యూజ్ చేస్తుంది. పికిల్స్ బాగుంటాయంట విజయ పల్లి ఆయిల్తో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఉసిరికాయలన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసింది అమ్మ. యాడ్ చేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వెల్లుల్లి గ్రైండ్ చేస్తున్నాను. వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టిన తర్వాత మిగిలిన మూతని మిగిలిన కలిసేసి పెట్టుకోవాలి. ఉసిరికాయలు చల్లారాయి, పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, బజ్జి మిరపకాయ అని చెప్పాను కదా, ఆ ఆయిల్లో వేసేసుకోవాలి. కొంచెం మగ్గినట్టు అవుతే బాగుంటుంది. క్వాంటిటీ ఎక్కువే పడతాయి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇలా తీసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఆ ఉసిరికాయలు, ఈ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాము. మా అమ్మ పికిల్స్ చాలా బాగా చేస్తుంది. దాంతోపాటు టేస్టీ కూడా చాలా బాగుంటాయి. మీలో ఎవరైనా ఇలా ట్రై చేశారా? ఉసిరికాయ బజ్జీ మిర్చితో పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ట్రై చేసి చూడండి, ఇలా చూడటం కాదు. నువ్వుల పొడి కొంచెం మెత్తబడ్డాయి. అలా కలిపేసుకోవాలి. ముక్కలు విడిచేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కాయకాయ తినలేం కదా అన్నంతో. అలా ముక్కలు 2-3 పీసెస్ అంటే ఓకే. ఇలా చూపించుకునే విధానంలో బ్రేక్ చేసుకుంటే సరిపోతుంది కాయ. అప్పుడు ఈజీగా 2-3 పీసులు తినేయచ్చు. పీసులు అనగానే చికెన్ ముక్కలు అనుకునేరు కాదు. మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడరు అండ్ మెంతుల పౌడర్ వేస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.